మెగా కాంపౌండ్ నుంచి దర్శకులు ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు. గతంలో చిరంజీవి చేతిలో నలుగురు దర్శకులు ఉంటే ప్రస్తుతం ఒక్కరే మిగిలారు. అయితే రీసెంట్ గా మరో దర్శకుడు వచ్చి చేరారు. లేట్ గా వచ్చిన డైరెక్టర్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి. బోడా శంకర్ తర్వాత చిరంజీవి సినిమాపై క్లారిటీ రాకపోయినా ధమాకా హిట్ తర్వాత దర్శకుడు త్రినాథరావు చిరంజీవికి కథ రాస్తున్నాడు అనుకుంటే నాగశౌర్యతో సినిమా కమిట్ అయ్యాడు. చిరంజీవి వెంకీ కుడుమల కాంబినేషన్ కూడా వర్కౌట్ కాలేదు. నితిన్ రష్మికతో భీష్మ తీసిన వెంకీ మరోసారి ఇదే జంటను రిపీట్ చేస్తూ రీసెంట్ గా సినిమా మొదలు పెట్టాడు. చిరంజీవి చేతిలో నుంచి దర్శకులు ఒక్కొక్కరిగా చేజారిపోతున్నారు. మెగాస్టార్ కు సరిపోయే కథలు రాయలేకపోతున్నారా? ఏడాది పాటు కథతోనే ట్రావెల్ చేసి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకనుకుంటున్నారో కానీ పూరి జగన్నాథ్ కూడా రామ్ కోసం కథ రాసుకునే పనిలో ఉన్నాడట. ప్రస్తుతానికి మెగా కాంపౌండ్ లో బంగారరాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ ఒక్కడే ఉన్నాడు. ఇతనితో పాటు బింబిసారా దర్శకుడు వశిష్ట చేరాడు. బింబిసారా హిట్ తర్వాత సీక్వెల్ కథను రెడీ చేయాలనుకున్నాడు దర్శకుడు. బింబిసారాను మించిన కథ కుదరకపోవడంతో పక్కన పెట్టేశాడు. స్టార్స్ కు కథలు రాయటం మొదలు పెట్టాడు. రజనీకాంత్ ను కలిసి కథ వినిపించాడని, చిరంజీవి బాలకృష్ణ కోసం కథలు రెడీ చేస్తున్నాడన్న వార్తలు బయటకొచ్చాయి. బింబిసారా చూసిన బాలయ్య వశిష్ఠను కథ రెడీ చేయమన్నాడు. రజనీకాంత్ బాలకృష్ణకు కథలు వినిపించి ఓకే చేయించుకున్నాడు. అయితే కమిటైన సినిమాలు పూర్తయిన తర్వాతే చేద్దామంటే గ్యాప్ లేకుండా చిరంజీవితో సినిమా ఓకే చేయించుకున్నాడు. భోలా శంకర్ తర్వాత మరో సినిమాకు కమిట్ కాని మెగాస్టార్ వశిష్ఠకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అయితే బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తయితే కానీ సినిమా మొదలు పెట్టడు చిరంజీవి. భోలా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతోంది. ఈ లెక్కన ఈ ఫ్యాంటసీ మూవీ సెట్స్ పైకి రావాలంటే ఇంకో 6-7 నెలలు పడుతుంది. చిరంజీవికి తగిన డైరెక్టర్స్ లేక వెయిట్ చేయాల్సిందే.